अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरवक्त वृंदा। नमो विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम नमो व्यास देवाय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ అండి అందరికీ. అందరికీ వినిపిస్తుందా మాతాజీ? కృష్ణ మాతాజీ హరే కృష్ణ. వినపడుతుందా అండి అందరికి? వినిపిస్తుంది మాతాజీ. ఆ మాతాజీ నిన్న 12-11 శ్లోకం వరకు చదివామా? హరే కృష్ణ అండి. అందరు మ్యూట్ చేయరండి దయచేసి. మాతాజీ నిన్న ఏ శ్లోకం వరకు చదివాం? 11 వరకు అయిపోయినాయి మాతాజీ. ఈరోజు 12 శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. నాతి ప్రసీదతి నాతి ప్రసీదతి తతో పచితో పచారయే నాసి ప్రసీదతి తతో పచితో పదాత్ राराधितः सुदगा नैर्हुदीबद्धकामै राराधितः सुरगणैर्हुदीबद्धकायै यः सर्वभूतदयाय सदलभ्ययैको यः सर्वभूतदयाय सदलभ्ययैको नानाजनेष्वहितः सुहृदन्तरात्मा नानाजनेष्वहितः सुहृदन्तरात्मा। ओ प्रभु देवतलु वनरिंचु अर्चनमु चे नीवु अंतगा संतुष्टि चेंदवु। పలు విధములైన సంభారములతోను వారు నీ అతి వైభవపూర్ణ అర్చనకై ఏర్పాట్లు కావించినను లోక అత్యాశలతే నిండియుందురు. నిర్హేతుక కరుణను చూపుట కొరకే నీవు ఎల్లరి హృదయములందు పరమాత్ముని రూపమున వసించుచున్నావు. నీవే నిత్యం సుకృత్తువు కాని భక్తిరహితునకు నీవు అలభ్యుడవు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభు దేవదేవులు దేవతలు వనరించే అర్చనచే నువ్వు అంతగా సంతృష్టి చెందవు అని చెప్తున్నారు. ఎందుకంటే పలు విధాలైన సంభారములతో, అంటే పూజకు అవసరమైన అన్ని పూజా సామాగ్రిని సంభారాలు అంటారు. వారు అతి వైభవపూర్ణ అర్చనకై ఏర్పాట్లు కావిందరు. వాళ్ళు అతి వైభవంగా
పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు. అది ఏ విధంగా ఉందంటే లౌకికంగా వాళ్లకు ఉన్న లౌకికంగా వాళ్లకు ఉన్నది చూపించుకోవడానికి చేయడము, అది లౌకికమైన అత్యాశలతో కూడి ఉంటుంది. అలాంటిది ఈ మీకు హరే కృష్ణ అండి, మ్యూట్ చేయరండి దయచేసి. అలాంటి వాళ్ల కొరకు వాళ్ళ చేసే పూజలు నీ హృదయంలో, ఎల్లరి హృదయంలో పరమాత్మని రూపంలో వసించున్నావు. నీవే నిత్య సుకృతువు, కానీ భక్తి రహితులకు నీవు అలభ్యుడవు. ఏదో చూపించుకోవాలి అని చేసే భక్తులే అంటే నీకు అలాంటి వాళ్ళ మీద నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. అంటే చూపించుకోవాలి అని చేసే వాళ్ళ మీద కంటే భక్తి భావంతో చేయడము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లౌకికంగా వాళ్లకు ఉన్న భౌతికమైనవి ప్రజెంట్ చేయడం కోసం, అందరికీ చూపించడం కోసం చేసే భక్తి, అది మనసుతో చేసేది కాదు. అందుకని దేవతలు చేసే పూజల కంటే కూడా నీ భక్తితో చేసే భక్తుల పూజలే ఎక్కువ ఇష్టము అని చెప్తున్నారు అన్నమాట. దీనికి ప్రభుపాదుల వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. విశ్వ కళాపములు నిర్వాహకులుగా నియుక్తులు కావింపబడిన స్వర్గలోకములందలి దేవతలు సైతము భగవద్ భక్తులే, కానీ అదే సమయమున వారు సంపద మరియు ఇంద్రియ భోగముల నెడ కోరికలను కలిగి ఉన్నారు. పరమ దయాళులైన భగవానుడు వారికి అన్ని రకములకు భౌతిక సుఖమును, అనగా వారు కోరిన దానిని కన్నను అధికముగా అనుగ్రహించును. కాను వారు విశుద్ధ భక్తులు, కాని కారణమున వారి ఎడ అతడు సంతుష్టి చెంది ఉండడు. తన అసంఖ్యాక క్రతువులలో ఒకడు తాపత్రయ పూర్ణమగు భౌతిక జగములందే నిలిచిపోయి జన్మ మృత్యు జరావ్యాధి అనే భౌతిక కళాపములను నిరంతరము అనుభవించవలనని అతడు కోరడు. స్వర్గలోకములందలి దేవతలు భౌతిక జగమునందే భగవద్భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును హరే కృష్ణ. అమృత మాతాజీ కొంచెం మ్యూట్ చేయండి. మాతాజీ మ్యూట్ లో ఉంది. మాతాజీ లేదు, మాతాజీ అన్మ్యూట్ లో ఉంది. అది ఇప్పుడు మళ్ళీ చేశాను, అన్మ్యూట్ చేశాను. మ్యూట్ మ్యూట్ లోనే ఉంది. స్వర్గలోకములందలి దేవతలు భౌతిక జగమునందే భగవద్ భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును బడయవలెనని కోరియుందురు. నీచ స్థితికి పతనము చెందడి ప్రమాదమున్నను వారు ఆ రీతినే వనరింతురు. అది ఏ వారి ఎడ భగవానుడు అసంతృప్తుడిగా చేయుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వర్గలోకంలో ఉండే దేవతలు కూడా భౌతిక జగంలో భగవద్ భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును బడేయవలనని కోరుచుందురు. అంటే దేవతలు కూడా వాళ్ళు భగవద్ భక్తులైనా కానీ పూర్తిగా ఇంకా భౌతికత్వాన్ని విడిచిపెట్టలేదన్నమాట. వాళ్ళు భగవద్ భక్తులు కావడం వలన స్వర్గలోకంలో ఉండే దేవతలు వాళ్ళకి పుణ్యం సంపాదించుకోవడం వల్ల స్వర్గలోకంలో భగవంతుడు వాళ్ళకి కోరుకోకపోయినా కానీ అవసరానికి మించి ఇస్తారన్నమాట సుఖాల్ని. అందువలన వాళ్ళు వాళ్ళు చేసే పూజల్లో విశుద్ధ భక్తుల స్థాయిలో వాళ్ళు లేరన్నమాట. విశుద్ధ భక్తుల స్థాయిలో లేకపోవడం వలన వాళ్ళు చేసే పూజల్ని భగవంతుడు మనస్ఫూర్తిగా స్వీకరించలేరు అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఇంకా ఏ విధంగా కోరుకుంటారంటే స్వర్గలోకంలో ఉండే దేవతలు భౌతిక జగమునందే భగవద్ భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును బడేయవలనని కోరుకుంది. అంటే వాళ్ళకి ఇంకా భౌతిక సుఖాలు అనేది ఇంకా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పూర్తిగా వాళ్ళు శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళలేదు. శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళలేదన్నమాట. అందువలన వాళ్ళు ఇంకా కూడా శుద్ధ భక్తులు చేసే అంత శ్రద్ధతోని వాళ్ళు చేయలేకపోతున్నారు. విశుద్ధ భక్తులు మాత్రము ఎటువంటి భౌతిక సౌఖ్యమును కోరి ఉండరు, అలాగని దానికి విముఖులుగాను ఉండబోరు. వారు తమ కోరికలన్నింటినీ
వారు తమ కోరికలన్నింటినీ శ్రీకృష్ణ భగవాన్ని కోరికలతో పూర్ణముగా జతపరిచి తన సమక్షమున ఏదియును గావింపకుందురు. దీనికి అర్జునుడే చక్కని ఉపమానము. కుటుంబానురాగ కారణముగా తన భావావేశమునే అర్జునుడు యుద్ధము చేయ గోరలేదు. కానీ భగవద్గీతను శ్రవణం చేసిన పిమ్మట శ్రీకృష్ణుని అభీష్టమును అనుసరించి యుద్ధము చేయుటకు అతడు అంగీకరించను. కనుకనే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తుల ఎడ పరమ సంతుష్టుడై ఉండును. వారు ఇంద్రియ భోగము కొరకు కాక కేవలం భగవద్ ఇచ్ఛానుసారమే వర్తించుటకు అందులకు కారణం. ఎల్లరి హృదయములందు పరమాత్ముని రూపమున ఆసీనుడై ప్రతి ఒక్కరూ చక్కని సలహాలను సర్వదా పొందగలిగే అవకాశమును అతడు వసగుచుండు. కనుక ప్రతి ఒక్కరూ ఈ మహదవద అవకాశమును లాభమును కొని దేవదేవుడకు శ్రీకృష్ణుని మనఃపూర్వకంగా దివ్యమగు ప్రేమయుత సేవను గూర్చవలెను. ఇక్కడ విశుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ఏ విధమైన భౌతిక సుఖాలని కోరుకోరు. కానీ వాళ్ళు ఆ భౌతిక సుఖాలకు విముఖంగా కూడా ఉండరన్నమాట. అంటే ఈ భౌతిక సుఖాలు నాకు అవసరం లేదు అని చెప్పి వాటన్నిటిని విడిచిపెట్టి అన్నిటికీ దూరంగా ఏం వెళ్ళిపోరన్నమాట. వాళ్ళు దానికి విముఖంగా కూడా ఉండకుండా వాళ్లకున్న కోరికల్ని ఆ భగవంతుడి ఆ కోరికలతోని చేస్తారనమాట. అంటే వాళ్లకు ఉన్న కోరికల్ని అది భగవంతుడికి సమర్పించి దాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు పూర్తిగా భౌతికమైన కోరికలకి దూరంగా ఉన్నట్టు కాకుండా భగవంతుడి ప్రీత్యర్థమే వాళ్ళ కర్మల్ని చేసి అది స్వీకరించడం ద్వారా పూర్తిగా ఆ వాళ్ళు ఏ భౌతిక కోరికలు లేవు అని విడిచిపెట్టినట్టు కాదనమాట. ఆ విధంగా శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ అర్జునుడి గురించి చెప్తున్నారనమాట. ఆయన ఫస్ట్ యుద్ధం చేయాలి అంటే సంకోచించారు, వాళ్ళ బంధువుల గురించి వాళ్ళందరి గురించి ఆలోచించి. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని చెప్పారో ఇంకా ఆయన ఒకటే ఆలోచించారు, ఏది అయితే కృష్ణ భగవానుడు చెప్పారో అదే మనకు మంచిది, అదే మనం చెయ్యాలి. మనకంటూ ఒక సొంత అభిప్రాయము ఆలోచన అనేది ఉండదన్నమాట. భగవంతుడు ఏది చెబితే అదే మన ఆలోచన. ఆ విధంగా శుద్ధ భక్తుల ఆలోచన ఉంటుంది. ఆ విధంగా శుద్ధ భక్తుల స్థితిలో ఉన్న అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ స్థితిలో ఉండి భగవంతుడి ఏం చెప్పారో ఆయన ఆజ్ఞని శిరసా వహించి అది పాటించారు. ఆయనను భక్తిరహితులు మాత్రము అనగా దేవతలైనను పోలక లేదా విశుద్ధ భక్తులనైనను పోలక భగవాన్ని తోడి దివ్యమగు సంబంధము నేడ విముఖతను కలిగిందురు. వారు అతడిపై తిరుగుబాటు చేసడి కారణముగా తమ కర్మ ఫలమును తప్పక అనుభవించవలసి వచ్చును. ఇక్కడ ఎవరు చెప్పుంచి భక్తిరహితులు అంటే వాళ్ళు దేవతలు కాదు, ఇంకా విశుద్ధ భక్తులు కూడా కాదనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతుణ్ణి ఆ భగవంతుణ్ణి ఆయన శక్తిని ఆయన దేవాది దేవుడు అని ఆయన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉండరన్నమాట. వాళ్ళు ఆయనకి విముఖంగా ఉంటారు. అలా ఉండే వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మకు ఫలితాన్ని అనుభవించాల్సిందే అని చెప్తున్నారు. భగవద్గీత 4వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏ తథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని పలుకుచున్నది. భగవానుడు ప్రతి జీవి ఎడ సమానముగానే కరుణను కలిగి ఉన్నను. జీవులే తమ వంతుగా అతనిని అధికముగానో కొద్దిగానో సంతుష్టిని కలిగించుచుందురు. దేవతలు అంటే సకామ భక్తులు, మనస్సునందు భౌతిక కోరికలు కలిగి ఉన్న భక్తులు అని పిలువబడగా విశుద్ధ భక్తులు అంటే నిష్కామ భక్తులు అని పిలువబడదురు. విశుద్ధ భక్తులు తమ స్వీయ లాభము కొరకై ఎట్టి కోరికలను కలిగి ఉండకపోవుటయే అందులకు కారణము. సకామ భక్తులు ఇతరులను గూర్చి ఆలోచింపని కారణమున స్వార్థపరులై యుందురు. కనుకనే వారు భగవాన్ని పూర్ణముగా సంతృప్తి పరపజాలకున్నారు. వారట్లుండగా భక్తి రహితులను
భక్తులుగా మార్చడి ప్రచార బాధ్యతను విశుద్ధ భక్తులు గైకొందురు. కనుకనే వారు దేవతల కన్నను అధికముగా శ్రీకృష్ణ భగవాన్ని సంతుష్టిని కలిగింప సమర్థులగుచున్నారు. ఎల్లరి హృదయములందు శ్రేయోభిలాషులుగాను పరమాత్మునిగను ఆసీనుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు భక్తి రహితులను అంతగా పట్టించుకొనడు. అయినప్పటికీ ప్రచార కార్యక్రముల యందు నియుక్తులై ఉండడి విశుద్ధ భక్తుల ద్వారా అతడు తన కరుణను వారు బడపడి అవకాశం సైతము వన వసగుచుండును. కొన్ని మార్లు ప్రచార కార్యక్రమునకై దేవదేవుడు తానే స్వయంగా అవతరించుచుండును. శ్రీ చైతన్య మహాప్రభు రూపమున అతడిట్లు వనర్చను. కానీ దాదాపు ఎల్లప్పుడూ తన ఆంతరంగిక ప్రతినిధులతే తత్కార్యమునకు పంపబడుచుండు. ఆ విధంగా అభక్తుల ఎడ అతడు తన కరుణను చూపుచుండును. విశుద్ధ భక్తుల యంద పరమ సంతుష్టుడే అతడు ప్రచారోద్యమము ఘనతను తానే స్వయంగా దాని కొరకై పని చేయగలిగినప్పటికీ ఆ ఘనతను వారికి వసగోరును. సకామ భక్తులతో పోల్చినచో నిష్కామ భక్తులు అనగా విశుద్ధ భక్తులు ఎడ అతనికి గల సంతుష్టికి ఇదియే చిహ్నము. ఇట్టి దివ్య కర్మల ద్వారా భగవానుడు పక్షపాతపు ఆరోపణ నుండి బయట పడుటయు భక్తుల ఎడ తన ప్రసన్నతను ప్రదర్శించుటయు ఏకకాలమున జరుగును. ఇక్కడ ఇద్దరు భక్తుల గురించి చెప్తున్నారండి. ఒకళ్ళు సకామ భక్తులు, ఇంకొకళ్ళు నిష్కామ భక్తులు. సకామ భక్తులు అంటే వాళ్ళు దేవతలు, అంటే ఏదో ఒక కోరికతోని భగవంతుణ్ణి పూజించేవాళ్ళు. ఇంకా ఇక్కడ దేవతల గురించే చెప్తున్నారండి సకామ భక్తులు అంటే. ఇంకొకళ్ళు నిష్కామ భక్తులు అంటే భగవంతుడి నుంచి ఏమి ఆశించకుండా భక్తి చేసేవాళ్ళని నిష్కామ భక్తులు అంటారు. అయితే కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తారంటే ఆయన స్వయంగా విచ్చేసి ఆయన ప్రచారం చేసుకోగలరు. కానీ ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఆయన అర్హత అన్ని ఉండి కూడా కొన్నిసార్లు ఆయన భక్తుల్ని ప్రచార బాధ్యతలను అప్పగిస్తారనమాట. ఆ విధంగా మనము శ్రీల ప్రభుపాదుల వారిని చూసుకోవచ్చు. గోస్వాములు, మన గురు మహారాజులు, ఇప్పుడు మన సీనియర్ భక్తులు చాలా మంది ఉన్నారనమాట విశుద్ధ భక్తులు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇంకేమీ ఆలోచించరు. ఏ విధంగా నేను భక్తుండయ్యాను ఆ ఫలితాన్ని ఇంకా 10 మందికి పంచిపెట్టాలి, వాళ్ళని కూడా భక్తులను చేయాలి. ఆ విధంగా వాళ్ళని కూడా భక్తుల్ని చేస్తే వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అయితే ఇంకా వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు అనమాట. మన వల్ల, మనం చెప్పడం వల్ల ఒక భక్తుడు అయినా గానీ ఆ వచ్చే ఆనందము ఈ భౌతికమైన కోరికల వల్ల వచ్చే ఆనందం కంటే అది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది కేవలం విశుద్ధ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది అనమాట. అది సకామ భక్తులకు కానీ అభక్తులకు కానీ ఆ ఆనందం అనేది అర్థం కాదు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు, ఎవరైతే ఆ విధంగా అభక్తులు సకామ భక్తుల కంటే విశుద్ధ భక్తులు అంటే భగవంతుడికి ఇంకా ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రియం. ఏ విధంగా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా గానీ కొంతమంది పిల్లలు ప్రవర్తన మనం చెప్పినట్టుగా క్రమశిక్షణతోని ఉన్న పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంక కొంచెం క్రమశిక్షణ లేకుండా మనం ఏం చెప్పినా వినని పిల్లలకి మనం ఏం చేస్తామండి, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్పి తర్వాత తల్లి వదిలేస్తుంది, ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ అని. అదే విధంగా భగవంతుడు కూడా ప్రయత్నం చేస్తాడు. కానీ తల్లి ఏ విధంగా అందరి పిల్లల్ని చూసుకుంటుందో, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నా, అదే విధంగా భగవంతుడు కూడా అందరినీ ప్రేమిస్తాడో, అందరినీ చూసుకుంటాడు. కానీ ఆ విశుద్ధ భక్తుల మీద కొంచెం ఎక్కువ ప్రేమ, వాళ్ళ మీద ఏమీ కోరుకోని వాళ్ళ మీద ఆయన సేవ శుద్ధంగా మనసుతోని ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా చేసే భగవంతుడి యొక్క భక్తియుత సేవ, భక్తియుత ప్రచారం చేసే వాళ్ళంటే భగవంతుడికి ఇంకా చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. అదే చెప్పారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయించవచ్చును. అది ఏమనగా, శ్రీకృష్ణ భగవానుడు అభక్తుల హృదయములందు వసించుచున్నచో వారెందులకు భక్తులు కాలేక కాజాలకున్నారు? మొండి స్వభావపు భక్తిరహితులు వ్యవసాయ కర్మలు
ఫలవంతము కానట్టి బీడుభూములు లేదా ఊసర క్షేత్రములు వంటి వారిని పలుకుటయే దీనికి సమాధానము. భగవదంశగా ప్రతి జీవుడును సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణములో స్వతంత్రను కలిగి ఉన్నాడు. ఆ సూక్ష్మ స్వతంత్రపు సూక్ష్మ స్వతంత్రం దుర్వినియోగము ద్వారా భక్తి రహితులు భగవానుడు మరియు ప్రచార కార్యక్రమనందు నెలకొని ఉన్న అతని విశుద్ధ భక్తుల యొక్క అపరాధముల వెనక అపరాధములు కావించుచుందురు. అట్టి కర్మల ఫలితంగా వారు ఊసర క్షేత్రము వలె బీడుపడుదురు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా మనము ఒక పొలంలో మనం మన దగ్గర ఉన్న విత్తనాలను తీసుకుపోయి మనము భూమిలో చల్లామనుకోండి, సారవంతమైన భూమిలో ఏ విధంగా మొక్క వస్తుందో, కానీ అది బీడు భూమి అయితే మనం ఎన్ని గింజలు వేసినా గాని అది ఆ మొక్క అనేది మొలకెత్తది అనమాట. అదే విధంగా ఇక్కడ అభక్తుల విషయం చెప్తున్నారు. వాళ్లలో కూడా పరమాత్మ ఉన్నాడు, వాళ్లలో కూడా భగవంతుడి యొక్క అంశలే వాళ్ళు, వాళ్లలో కూడా ఆ నేచర్ ఉంది. కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ఇక్కడ వాళ్ళు స్వతంత్రతను కలిగి ఉన్నారు. ఆ సూక్ష్మ స్వతంత్రపు దుర్వినియోగం ద్వారా భక్తి రహితులు ఆ వాళ్ళు ఏ విధంగా ఉంటే, మేమే అన్నిటికీ మూలం అనే మిథ్య అహంకారం వలన వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు కాలేకపోతున్నారు. ఎవరికైనా ఒక మనిషికి మిథ్య అహంకారం వస్తే వాళ్ళు చేసే ప్రతి చిన్న విషయానికి కూడా అన్ని నేనే చేశాను, ఇదంతా నా వల్లనే జరుగుతుంది. ఎంత చిన్న విషయం, ఒక చిన్న జాబ్ వచ్చినా, ఒక చిన్న జాబ్ చేసినా, ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అవి చేసిన, ఇంకా ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి నేను నేను అనే ఎవరికి నిత్యాహంకారం ఉంటుందో అలాంటి వాళ్ళు భగవంతుడి భక్తులు ఎప్పటికీ కాలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేరు భగవంతుణ్ణి దేవాది దేవుడుగా. ఇప్పుడు ప్రతిదానికి నేనే కారణం అనుకునే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు అనమాట. అదే విధంగా వాళ్ళు భగవంతుణ్ణి కూడా యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళు బీడు భూమితో సమానం, వాళ్ళు ఎప్పటికీ కూడా భక్తులు కాలేరు అని ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. పుంసామతో వివిధ కర్మ బిరద్వరాద్యై తాదేన చోగ్ర తపస ధర్మోర్పితః కర్హిచిత్ కానీ వైదిక ఆచారములు దానము తీవ్ర తపస్సు అని వానిని నిర్వహించుట నిన్ను అర్చించుచు కర్మఫలములను అర్పించుట ద్వారా నీకు ప్రియమును గూర్చడి ఉద్దేశముతో నిర్వహింపబడి దివ్య సేవ వంటి జనులు పుణ్యకర్మలు సైతము లాభదాయకములే. అట్టి ధర్మ కార్యములు ఎన్నడను వృధా కాకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైదిక ఆచారాలు అంటే మన సంప్రదాయంలో ఉన్న వైదిక ఆచారాలని మనం పాటిస్తూ మళ్ళీ మనము దానము తీవ్ర తపస్సు అనువాని నిర్వహించుట మళ్ళీ ఇంకా నిన్ను అర్చించడం కర్మ ఫలములను నీకు అర్పించడం, నిన్ను అర్చించి మనం చేసే ప్రతి ఒక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం. ఆ పనిని చేసింది భగవంతుడే, మనతో చేయించింది ఆయనే కాబట్టి ఆ ఫలితం కూడా నేను ఆయనకే అర్పిస్తున్నా అని మనసులో అనుకోవడం అనమాట. ఆ విధంగా పని చేస్తూ నీకు ప్రియమును కూర్చడి ఉద్దేశంతో చేసే ప్రతి కర్మ అంటే నేను చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడం అనమాట. జనుల పుణ్యకర్మలు సైతము లాభదాయకములే. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మామూలుగా చూడండి, చాలా మంది ఈ కొన్ని
సొసైటీస్ అనేవి ఉంటాయి. ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సొసైటీల తరపున ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. అంటే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళకి లేని వాళ్ళకి బుక్స్, ఇంకా ఫుడ్ ఇవ్వచ్చు, క్లోత్స్ ఇవ్వచ్చు, ఏదో ఒకటి చేస్తున్నారు. చేస్తూ దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు క్లబ్స్ ఉంటాయి కదండి, లయన్స్ క్లబ్ అని వేరే వేరే క్లబ్స్, వాళ్ళు చేసేది ఎక్కువ ఏం చేస్తారంటే పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఇప్పుడు చేసే కర్మ వాళ్ళు చేసినా మనలాంటి భక్తులు, ఇప్పుడు మన కోవిడ్ టైంలో భక్తులు చాలా మంది సర్వీస్ చేశారు, వాళ్ళు సర్వీసే చేస్తారు, వీళ్ళు అదే చేస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలో ఉన్న తేడాతోని వాళ్ళకున్న కర్మ ఫలితం అనేది వస్తుందన్నమాట. నేను భక్తులకి, భగవంతుడు నాకు ఇచ్చింది నేను భక్తులకి ఇస్తున్నా అని సంతోషంతో చేస్తే అప్పుడు మనకి ఏ విధంగా పుణ్యం గానీ పాపం గానీ ఏమి రాదన్నమాట. ఎప్పుడైతే నేను ఒక పని చేస్తున్నాను దాని క్రెడిట్ నాకు రావాలి అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఆ పని చేసే వాళ్ళలో క్రెడిట్ ఏమొస్తుందో పుణ్యం పాపం పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆ చేసే వాళ్ళు కూడా ఒక్కళ్ళు చేయరు కదండి, ఒక గ్రూప్ గా ఫామ్ అయి చేస్తారు. ఆ గ్రూప్ లోనే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఈగో క్లాషెస్ అవుతాయి అన్నమాట. నేను చేశాను కానీ వాళ్ళు తీసుకుంటున్నారు క్రెడిట్, నేను చేశాను కానీ క్రెడిట్ వీళ్ళు తీసుకుంటున్నారని ఎక్కువగా ఆలోచిస్తారనమాట. అంటే మనం కూడా చూడండి, ఇవి నేను ఎక్కువగా ఎగ్జాంపుల్ గా చూడాలి అంటే, ఈ సిటీస్ కల్చర్ వచ్చాక అపార్ట్మెంట్ లో సొసైటీ మెంబర్స్ ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ అపార్ట్మెంట్ లో చూసినా ఎప్పుడు గొడవలే వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళది ఒకటే ఆలోచన, ఏది నేను ఇది నేను చేశాను ఈ క్రెడిట్ నాకు రావాలి అని, ఆ క్రెడిట్ నాకు వస్తుందా వేరే వాళ్ళకి వస్తుందా అని ఎప్పుడు ఇంకా అదే ఆలోచన అన్నమాట. పక్కన వాళ్ళు మంచి చేసినా ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళకూడదు. ఎప్పుడు క్రెడిట్ గురించి ఆలోచించి ఎవరైతే కర్మ చేస్తారో, నీకు మంచి పేరు రాకపోగా ఇంకా మనశ్శాంతి పోయి చెడ్డ పేరు కూడా వస్తుంది అన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడి దాని వెనక మనం పడకూడదు. మనము మన కర్మ చేస్తే అవి మన వెనకనే వస్తాయి. ఆ విధంగా భగవంతుడికి మనం చేసే కర్మని, ఫలితాన్ని అర్పిస్తూ మనం కర్మని చేస్తే దాని ఫలితం మనం ఆశించొద్దు. ఇప్పుడు మనం ఫలితం ఆశించినా ఆశించకపోయినా భగవంతుడికి తెలుసు ఎప్పుడు మనకు ఏమి ఇయ్యాలో అని. అయ్యో నేను ఆశించకపోతే ఎట్లా మాతాజీ, అసలు నేను ఇంత పని చేసినా ఏం ఆశించకుండా ఎలా ఉంటాం, మనకు కొంచెం రావాలి కదా పేరు. నువ్వేం ఆలోచించిన అవసరం లేదు, నీకు ఎప్పుడు ఎంత పేరు రావాలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంతే, అంతకు మించి కృష్ణ ఇవ్వగలరు. అది అవసరమైతే ఇస్తారు, అవసరం లేదు అంటే ఇప్పుడు ఆపుతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా వస్తే, మనకు మిథ్యా అహంకారం వచ్చిందనుకోండి, కృష్ణ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చేసిన పని యొక్క ఫలితం మనకి ఇవ్వరు, దానికి టైం చూస్తారనమాట. మనకు అర్హత వచ్చినప్పుడు మనకు ఆ ఫలితాన్ని ఇస్తారు. మనం అడిగినా అడగకపోయినా మనం చేసిన కొంచెం ఫలితానికి 10 రెట్లు 100 రెట్లు ఇస్తారు ఆయన. మనం అందుకని ఏ ఫలితం ఆశించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎప్పుడు ఏమియాలో అది కృష్ణ భగవానికి తెలుసు అన్నమాట. అందుకని నేను చేశాను నాకు ఫలితం రావాలి అని కాకుండా, నేను కృష్ణ భక్తిలో చేస్తున్నాను, ఇది చేస్తే, ఇది ఈ విధంగా చేస్తే కృష్ణుడికి ఇష్టము, ఇది ఆయనకు నచ్చే కర్మ, ఆయనకి ఏం నచ్చుద్ది ఏం నచ్చదు ఏమి ఇష్టము అనేది మనము ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. శాస్త్ర అధ్యయనంలో మనకు అన్ని కృష్ణ భగవానుడికి ఏ విధంగా ఉంటే ఇష్టం, ఏది చేస్తే నచ్చుతుంది నచ్చదని మనం ఇన్ని ప్రతిరోజు అదే అధ్యయనం చేస్తున్నాం. అందుకని మనం ఏది ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి, అదే చెప్పారండి ఇక్కడ. ఇంకా శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము మొదలగు నవవిధ ఆధ్యాత్మిక కర్మలయందు నిర్వహింపబడే పూర్ణమగు భక్తి యోగము ఆడంబర స్వభావము కలిగిన జనులకు ఎల్లవేళలా మనసుకు హత్తుకొనకపోవచ్చును. బాహ్యమగు ఆచార కర్మలచే అధిక ధన వ్యయమును కూడిన సాంఘిక ధర్మ ప్రదర్శనలచే వారు అమితంగా ఆకర్షించబడదురు. కానీ వైదిక ఉత్తర్వుల విధానమేమనగా సమస్త పుణ్యకర్మల ఫలములను దేవదేవుడగు శ్రీకృష్ణునికే అర్పించవలను. మనుజుడు దైనందిన కర్మలయందు ఏది వనరించినను అనగా అర్చనము, యజ్ఞము, దానము వాని ఫలములన్నింటినీ తనకే అర్పించవలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అధికారంతో కోరుచున్నాడు. పుణ్యకర్మల ఫలములను దేవదేవునకు అర్పించుట యనున్నది
భక్తి యోగమునకు చిహ్నమై ఉండి శాశ్వత విలువను కలిగి ఉన్నది. కానీ ఆ ఫలములను స్వయంగా భోగించుట కేవలం తాత్కాలికమైనది. భగవాన్ నిమిత్తమున ఒనర్చినది ఏదైనను శాశ్వత నిధి వంటిదై విశుద్ధ భక్తియుత సేవా స్థాయికి క్రమముగా వికాసమును కలిగించుటకు అజ్ఞాత సుకృతి రూపమున పోగుపడుచుండును. శ్రీకృష్ణుని కరుణచే అట్టి అజ్ఞాత పుణ్యకర్మలన్నీ ఒకనాడు పూర్ణ భక్తియుత సేవగా ఫలవంతము కాగలము. కనుగనే దేవదేవుని నిమిత్తమున చేయబడిన పుణ్యకర్మలు సైతము విశుద్ధ భక్తులు కానటువంటి వారి విషయమున ఇచట సమర్థింపబడినవి. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక కర్మ చేస్తే అది ఏ విధంగా ఉంటుందంటే అజ్ఞాత పుణ్యకర్మల లాగా మన అకౌంట్ లో అది యాడ్ అయిపోతుంది అనమాట. మనకు ఫలితం రాలేదే, నేను ఇంత పని చేశా, ఇంత మందికి ఎవరూ పట్టించుకోలేదు, అన్ని నేనే చేశా, నాకు ఏ ఫలితం రాలేదే అని మనమేమి బాధపడవసరం లేదు. మనకి మనం చేసిన మంచి ఫలితాన్ని మన కుటుంబ సభ్యులు, మన జీవిత భాగస్వామి, మన సొసైటీ మెంబర్స్ ఎవరు గుర్తించకపోయినా మనం ఏంటి, మనం చేసేది తప్ప అది పుణ్యం చేశామా పాపం చేశామా, లేకపోతే మనం చేసే పని ఏ విధంగా ఉంది అనేది భగవంతుడికి తెలుసు అనమాట. ఎందుకంటే ఆయన తప్ప మనని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకెవరు లేరు. అందుకని మనము ఫలితం గురించి ఆశించి దాని గురించి మన టైం వేస్ట్ చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సమయాన్ని నా ఫలితం, నేను ఇంత చేసినా నాకు ఇలాంటి ఫలితం ఏమొచ్చిందని మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి ఆ రిలేటివ్స్ కి ఫోన్ చేసి వాళ్ళందరి ముందులో ఆ డిస్కషన్ అనమాట. మనము ఏదైనా ఒక పని చేస్తే చాలా మందు ఆ చేసే పని కంటే కూడా ఆ పనికి ముందు ఆ పని తర్వాత నేను ఇలా చేశాను అలా చేస్తాను అని ఎక్కువ మంది చర్చించి అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారనమాట. అలా మనం వృధా చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడికి అన్ని తెలుసు, ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలో. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇప్పుడు మనం ఇన్నిసార్లు చెప్పినా హరే కృష్ణ మహామంత్రం చెయ్యండి, దానికి మించిన పుణ్యం అనేది లేదు. మనం చేసిన అన్ని పాపాల నుంచి మనకు విముక్తిని కలిగించి మనం భగవంతుని చేరే మార్గాన్ని చూపిస్తుందని ఎంత చెప్పినా ఎక్కువ మంది ఏమి ఆశిస్తారంటే ఇదేంది కూర్చొని ఇంట్లో కూర్చొని జపం చేయడం అంత ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుందా అనేది ఇంకా అనుమానమే అనమాట. ఎవరో ఏదో చెప్తున్నారండి, అవి ఏదో ప్రవచనాలు చెప్తున్నారు, ఇంకా అవి విందాము, ఇంకా ఈ శ్లోకాలు చెప్తున్నారు, ఓన్లీ శ్లోకం మీదే ఫోకస్ ఉంటుంది కొంతమందికి. మళ్ళీ ఇంకా కొంతమంది ఇవి కాదు, అక్కడెక్కడ ఎక్కడో యజ్ఞం జరుగుతుంది అని ఎంత దూరమైన ఎంత ఖర్చు పెట్టుకొనైనా వెళ్తారు. మళ్ళీ ఆ చేసే పూజలు కూడా ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్క విధంగా ఆడంబరంగా పూజలు చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా సింపుల్ గా చేసే నామస్మరణ యొక్క ఫలితం అనేది అర్థం కాదనమాట. వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. ఎంత గొప్పగా ఆడంబరంగా చేస్తే వాళ్ళకి అంత భక్తి ఉంది అనుకుంటారు. అదే సింపుల్ గా నామస్మరణ చేసే వాళ్ళకి భక్తి ఉండదు అనేది అసలు యాక్సెప్ట్ చేయడానికే రెడీగా ఉండరు అనమాట. ఆ విధంగా ఉండకూడదు. మనము ఆధ్యాత్మికత అనేది మనసుకు సంబంధించింది, కానీ బయట ఉన్న భౌతిక కర్మలు అనేది కాదు. భౌతిక కర్మ అనేది ఎందుకు అంటే నీ మనసులో ఆ భావం రావడం కోసమే భౌతిక కర్మ. అందుకనే ఏం చెప్తారంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు, ఎవరికండి ఈ ఆచార వ్యవహారాలు అన్ని అంటే భక్తిలో ఆరంభ స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్ళకి. భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులకి ఏ ఆచార వ్యవహారం కూడా అవసరం లేదు. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చర్చించాము, ఎవరండి ఆయన, రామానుజాచార్యుల ఒక ఆచార్యుడి గురించి చెప్పానండి, పేరు గుర్తు రావట్లేదు. ఆయన భగవంతుణ్ణి ఒక స్తుతి చేస్తున్నారన్నమాట. ప్రభు నన్ను క్షమించు, నేను ప్రతిరోజు సంధ్యావందనం చేయలేకపోతున్నాను, సంధ్యావందనం చేయడానికి కూడా నా మనసు రావట్లేదు, ఎందుకంటే ఆ సమయంలో కూడా నా మనసు నీ మీదనే ఉంది. ఆయన ఇంకా ప్రతీది అట్లా పోలిసి చెప్తానన్నమాట, నేను నీ అర్చన చేయలేకపోతున్నాను కృష్ణ, నన్ను క్షమించు. ఇంకా నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, నీకు నేను ప్రసాదం ఇవ్వలేకపోతున్నాను, నేను ఉదయమే ప్రాతకాలం వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాను,
ఆ నదిలో. అన్నిటికీ నన్ను క్షమించు, ఎందుకంటే నాకు దేని మీద మనసు లేదు, నీ మీద తప్ప నాకు దేని మీద మనసు లేదు కృష్ణ అని అడుగుతున్నారనమాట. అంటే ఏంటి, ఈ ఆచార వ్యవహారాలన్నీ మన ప్రారంభ దశలో ఉన్న మనలాంటి భక్తులకే కానీ ఉన్నత స్థాయిలో ఉన్న విశుద్ధ భక్తులకు కాదు. మనం విశుద్ధ భక్తులం అవ్వాలి అంటే ముందు మన మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి, మన కర్మల్ని కాదు. ఓకే, నెక్స్ట్ అండి, 14వ శ్లోకము. శశ్వస్వరూప మహసైవ విసీద భేద మోహాయ బోధ దిశ అణాయ శమః పరస్మై అణాయ నమః పరస్మై విశ్వో విశ్వోద్భవ స్థితిలయేషు విశ్వోద్భవ స్థితిలయేషు నిమిత్త లీలా నిమిత్త లీలా రాసాయతే నమః రాసాయతే నమః ఇదః చక్రుమేశ్వరాయ ఇదః చక్రుమేశ్వరాయ తన అంతరంగిక శక్తి ద్వారా శాశ్వతముగా ప్రత్యేక పరుపబడి పరబ్రహ్మమునకు నా వందనములు. ఆత్మానుభూతి కొరకు అతని భేదమగు నిరాకార లక్షణము బుద్ధి ద్వారా అనుభూతమగును. విశ్వపు సృష్టి స్థితిలయ కార్యములను తన లీలల ద్వారా అనుభవించడి ఆ దేవదేవునకు నా వందనములను అర్పిస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తన ఆంతరంగిక శక్తి ద్వారా శాశ్వతంగా ప్రత్యేక పరుపబడి పరబ్రహ్మమునకు నా వందనములు. అంటే ఆంతరంగిక శక్తి ద్వారా, అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా ఆయన ఎవరు అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయన యొక్క అస్తిత్వము అనేది ఏ విధంగా ఉంటుందంటే, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, తన ఆంతరంగిక శక్తి ద్వారా శాశ్వతంగా ప్రత్యేక పరుపబడి పరబ్రహ్మమునకు నా వందనాలు. అలాంటి పరబ్రహ్మకు నా వందనాలు అని చెప్తున్నారు. ఎవరండి ఇవన్నీ చెప్పేది? హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? విదురుడు ఆ విదురుడు మాట్లాడుతున్నాడు, మైత్రేయుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు భగవంతుడి స్తుతిస్తున్నారు, ఆయన చెప్తున్నారు అన్నమాట. ఎవరండి? బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి పరబ్రహ్మ అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, బ్రహ్మ వేరు పరబ్రహ్మ వేరు. బ్రహ్మ పరబ్రహ్మ ఒకటే అనుకుంటారు కదా, అందుకని ఇక్కడ అది మనకి ఎగ్జాంపుల్ అన్నమాట, అవి రెండు వేరు వేరు అని. ఆత్మానుభూతి కొరకు అతని భేదమగు నిరాకార లక్షణము బుద్ధి ద్వారా అనుభూతమగును. విశ్వపు సృష్టి స్థితిలయ కార్యములను తన లీలల ద్వారా అనుభవించడి ఆ దేవదేవునకు నా వందనములు అర్పిస్తున్నాను. సృష్టి స్థితిలయ కార్యాలను అన్నిటినీ నిర్వహించే ఆ భగవంతుడికి నా వందనాలు అర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ ఎవరండి? బ్రహ్మదేవుడు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన ఆంతరంగిక శక్తి ద్వారా జీవుల నుండి శాశ్వతంగా భేదపరపబడి ఉన్నాడు. ఆత్మజ్ఞాన పూర్వక బుద్ధి ద్వారా నిరాకార లక్షణము నందును అతడు అవగతము అయినప్పటికీ ఆ రీతి భేదపరుపబడిన వాడు కనుకనే భక్తులు శ్రీకృష్ణుని నిరాకార లక్షణమగు గౌరవపూర్వక వందనములను అర్పిందురు. ఈచట రాస అనడి పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. రాసనిత్యమునన్నది ప్రజగోపికముల గోపికామణుల సంగమమున శ్రీకృష్ణునిచే బృందావనమున నిర్వహించబడెను. ఇసట గర్భోజక సాయి విష్ణువు సైతము తన బాహ్యశక్తితో రాసానందమున నెలకొని ఉన్నాడు. ఆ బాహ్యశక్తి ద్వారానే అతడు సమస్త భౌతిక విశ్వపు సృష్టి స్థితి లయములను కావించును. గోపికామణులతో వాస్తవమున రాసానందమున శాశ్వతంగా నెలకొని ఉండేది శ్రీకృష్ణ భగవానునికి బ్రహ్మదేవుడు ఈ రీతి పరోక్షమున తన వందనములను అర్పించను. ఈ విషయమునే గోపాల తపన ఉపనిషత్తు నందు పరార్థనే
సో బుద్ధ్యత గోపవేశో మే పురుషః పురుష పురస్తాదిర్భావ భూవః అనే వాక్యంలో ద్రోపరచబడినది. భగవాని బాహ్య శక్తికి అనగా దేని ద్వారానైతే అతడు భౌతిక వ్యక్తీకరణమునను సాధ్యము కావించునో భిన్నమైనటువంటి ఆంతరంగిక శక్తిని అవగతం చేసుకును. తగినంత బుద్ధి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు మరియు జీవుని నడుమగల వ్యత్యాసము తప్పక అనుభూతము కావలను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవదేవుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆయన ఆంతరంగిక శక్తి ద్వారా ఈ మొత్తం సృష్టిని మొత్తాన్ని సృష్టించి సృష్టి స్థితి లయాలని కూడా చేస్తున్నారన్నమాట. ఆ విధంగా భగవంతుడికి భక్తుడికి ఇక్కడ అంత భేదం ఉంది. మనము జీవులము ఆయన చేసిన సృష్టిలో ఒక చిన్న పార్ట్ అయితే, ఆయన మొత్తం సృష్టినే చేసి ఆయన మళ్ళీ స్థితిని లయాన్ని కూడా ఆయనే చూసుకుంటున్నారు. అందుకని ఆయనకి మనకు అంత భేదం ఉంది. మనం చేసే చిన్న పని మనం ఏమనుకుంటాం, ఆ చిన్న పనికే మనము భగవంతుడు యొక్క అస్తిత్వాన్ని గుర్తించడానికే మనం రెడీగా ఉన్నాం అనమాట. భగవంతుడు చాలా మంది అభక్తులు భగవంతుడు అంటే నమ్మడానికే రెడీగా ఉండరు. వాళ్ళు చేసే అతి చిన్న పని కూడా వాళ్ళని గొప్పగా ఊహించుకుంటారు. భగవంతుడి యొక్క సృష్టిని అర్థం చేసుకుంటే మనం ఎంత అల్పులమో అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ రాసనృత్యాన్ని కూడా వర్ణించారు. ఆయన బ్రహ్మదేవుడు ఈ ఒక్క పదంతో ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తున్నారన్నమాట. అంటే ఏ విధంగా కృష్ణ భగవానుడు రాసనృత్యంలో గోపికల యొక్క భక్తిని ఆయన ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే, భక్తిని స్వీకరించే పద్ధతి అనేది కృష్ణ భగవానుడిది భిన్నంగా ఉంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక అర్చన ద్వారా మనము ఒక జపం ద్వారా మనం చేసిన భక్తిని భగవంతుడు ఏ విధంగా స్వీకరిస్తారో వాళ్ళని వాళ్ళు మరిచిపోయి గోపికలు భగవంతుణ్ణి వాళ్ళు ఆహ్వానిస్తున్నారన్నమాట వాళ్లతో కలిసి నృత్యం చేయడానికి. ఆ విధంగా వాళ్ళు తనని తాను మరిచిపోయి వాళ్ళు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ భగవంతుణ్ణి కీర్తించేదాన్ని కూడా ఆ విధంగానే కృష్ణ భగవానుడు స్వీకరిస్తున్నారన్నమాట. ఇక్కడ ఇంకా దేనితో పోలుస్తున్నారంటే, అదే విధంగా గర్భోదక సాయి విష్ణువు బాహ్య శక్తిలోని ఉండే సృష్టి స్థితిలయాలని చేస్తూ బాహ్య శక్తితోని ఆ రస ఆనందాన్ని పొందుతున్నారు. కృష్ణ భగవానుడు గోపికలతో పొందిన ఆనందాన్నే ఇక్కడ ఈయన కూడా పొందుతున్నారు అని ఇక్కడ పోలుస్తున్నారన్నమాట బ్రహ్మదేవుడు. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, భగవంతుడి బాహ్య శక్తి భిన్నమైనటువంటిది, ఆంతరంగిక శక్తిని అవగతం చేసుకున్నకు తగినంత బుద్ధి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు మరియు జీవుని నడుమల వ్యత్యాసము తప్పక అనుభూతము కాగలదు. ఆ మనకు ఆ జ్ఞానం ఉంటేనే భగవంతుడు మనకు అవగతం అవుతారన్నమాట. అసలు ఆయనకు ఆంతరంగిక శక్తి వేరు బాహ్య శక్తి వేరు అని మనం ఆయన అర్థం చేసుకునే బుద్ధి ఉన్నప్పుడు మనకు జీవుడికి భగవంతుడికి మనకు ఉన్న వ్యత్యాసం కూడా మనకు అర్థం అవుతుంది అన్నమాట. మన జ్ఞాన పరిధిని బట్టి మనకు భగవంతుడు అవగతం అవుతారు అని ఈ విషయంలో ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 15వ శ్లోకం అండి. యస్యావతార గుణ కర్మ విడంబనాని నామాని ఏ సువిగమే వివశా గృణంతి తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్య పావృతామృతం తమజం ప్రపద్యే యవ్వాని అవతారములు గుణములు కర్మలు లౌకిక కలాపములు విడంబమాన మాత్ర అనుకరములయ్యున్నచో అట్టి దేవదేవుని చరణ కమలములను నేను ఆశ్రయింతును. మరణ సమయమున అతని దివ్య నామములను ఉచ్చరించిన వాడు నిక్కముగా అనేక జన్మల పాపముల నుండి శీఘ్రముగా
శాళితమై అతనిని నిశ్చయంగా పొందజాలను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యవ్వాని అవతారములు గుణములు కర్మలు లౌకి కలాపముల విడంబన మాత్ర అనుకరములై ఉన్నవో అట్టి దేవదేవుని చరణకములో నేను ఆశ్రయించుచున్నాను. మరణ సమయమున అతని దివ్య నామములను ఉచ్చరించిన వాడు నిక్కముగా అనేక జన్మల పాపం నుంచి శీఘ్రముగా క్షాళితుడై అతని నిశ్చయముగా పొందజాలడు. అంటే ఇప్పుడు ఆయన భగవంతుడు ఇక్కడ కీర్తిస్తున్నారు అన్నమాట, ఎవరి అవతారాలు గుణాలు కర్మలు అన్ని కూడా మనం ఆయన చేసే అన్ని కూడా మనం అనుకరించే దానికి వీలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన కర్మలు ఎలా ఉంటాయండి, మనం చేసే కర్మలు మనము ఏ కర్మ చేసినా మన అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులైనా అనుకరించే విధంగా ఉండాలి. అంటే ఇదిగో వీళ్ళు చేసిన పని పని ఇక్కడ ఇక్కడ బెస్ట్ ఉంది, ఈ విధంగా నేను చెయ్యాలి అని కనీసం మనం చూసి మన పిల్లలైనా అనుకోవాలన్నమాట. కానీ భగవంతుడిని చూసి మన మొత్తము అన్ని విశ్వాలలో ఉన్న ప్రతి జీవి కూడా ఆయన చేసే కర్మలు మనం అనుసరించే విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన చేసే కర్మ కానీ ఆయన గుణాలు కానీ ఇంకా ఆయన అవతారాలు కూడా అయ్యో ఇంత గొప్పగా ఉంటుందా కర్మ. ఏదైనా భగవంతుడు ఏదైనా ఒక విషయంలో ఆయన ఆలోచించిన ఏదైనా పని చేస్తే ఇంత గొప్పగా ఉంటుందా, ఇలా చెయ్యాలి అని అనుకునే విధంగా ఉంటాయి భగవంతుడి కర్మలు అన్నీ కూడా అని చెప్తున్నారన్నమాట. అలాంటి భగవంతుణ్ణి మరణ సమయంలో ఆయన దివ్యనామాన్ని ఎవరు స్మరిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి ఖచ్చితంగా చేరుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను అవతార కర్మలు భౌతిక జగమునందు జరుగుచుండెడి కర్మలకు ఒక రకమైన అనుకరణ వంటివి. ఆ దేవదేవుడు కేవలం రంగస్థలము పైనున్న నటుని వంటివాడు. నటుడు తాను వాస్తవమునకు రాజు కానప్పటికీ రంగస్థలముపై రాజు యొక్క కర్మలను అనుకరించును. అదేవిధంగా భగవానుడు తాను అవతరించినప్పుడు తనకు సంబంధం లేనటువంటి ఎన్నింటినో అనుకరించును. కర్మలతో భగవానునికి సంబంధం లేదని అనగా వేణి ఎందైతే అతడు నెలకొని ఉన్నట్లు బాహ్యముగా గోచరించును. భగవద్గీత 4:14 శ్లోకం నందు తెలుపబడినది. నామాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. భగవానుడు సర్వశక్తిమంతుడు, కేవలం తన సంకల్పము ద్వారా అతడు దేనినైనను చేయగలడు. శ్రీకృష్ణుడిగా దరిద్రిపై అవతరించినప్పుడు అతడు నంద యశోదల పుత్రుడిగా వాళ్ళ పాత్ర పోషణము కావించి గోవర్ధ పర్వతంను సైతము ఎత్తుట తనకు సంబంధించిన కార్యము కానప్పటికీ కేవలం తన కోరిక మాత్రమున అతడు కోట్లాది గోవర్ధన పర్వతములను ఎత్తగలడు. స్వయంగా తన చేతితో దానిని ఎత్తవలసిన అవసరము అతనికి లేదు, కానీ ఆ విధంగా దానిని ఎత్తుట ద్వారా అతడు సాధారణ జీవులను అనుకరించును. అయినను అదే సమయమున అతడు తన అప్రాకృత శక్తిని సైతము ప్రదర్శించును. ఆ విధంగా అతని నామము గోవర్ధన నాథుడు లేదా గోవర్ధన దారి అని కీర్తించబడింది. అనగా అవతారము నందలి అతని కర్మలు మరియు భక్తుల ఎడ పక్షపాతము అనునవి కేవలము చక్కని రంగస్థల నటుల వేషము వలె అనుకరణలు మాత్రమే. అయినను ఆ స్థాయి నందలి అతని కర్మలన్నీ సర్వశక్తిమంతములై ఉన్నవి. దేవదేవుని అట్టి అవతార కర్మలను స్మరణము స్వయంగా భగవాన్తో సమానంగా శక్తివంతమై ఉన్నవి. అజామిలుడు కేవలం తన పుత్రుని నామమును పిలుచుచు ఆయన పుత్రుని నామం అనగా నారాయణ నామదేవుడు ఆ దేవదేవుని పవిత్ర నామమును స్మరించును. అదియే అత్యున్నత పూర్ణ జీవితమును సాధించటకు అతనికి పూర్ణ అవకాశము నొసగెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి కర్మలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకసారి అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని కర్మలు ఆయన చెయ్యాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆయన కర్మల్ని చేస్తారు. ఏ విధంగా రంగస్థలంలో ఒక నటుడు ఆయన స్వభావం అది కాకపోయినా కానీ ఆ రంగస్థలంలో ఉన్న నటుడు ఆయనకు అర్హత లేకపోయినా కొన్నిసార్లు రాజుగా ప్రవర్తిస్తాడు. ఆయన చేసిన పాత్ర ఎంచుకున్న పాత్రని బట్టి ఆయన బిహేవియర్ ఉంటుందన్నమాట. అదే విధంగా ఇంకా ఇక్కడ మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే
భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు సంబంధించింది కాకపోయినా, ఆయన చేయాల్సిన అవసరం లేకపోయినా కొన్ని కర్మల్ని చేస్తారు. ఆ ఆ కర్మల్ని చూసి మనం ఏమనిపిస్తుంది అంటే, భగవంతుడు ఈ విధంగా కూడా చేస్తాడా అంటే, ఆయన ఇప్పుడు యశోద నందులకి పుత్రుడు, వాళ్ళ తండ్రికి ఎప్పుడైనా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని ఆయన పాదసేవ చేశారనుకోండి, కానీ ఆయన అది చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఆయన ఆ విధంగా పాత్రని పోషిస్తున్నారు. ఇంకొకటి, మొత్తము ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయనే మోస్తున్నాడు. అలాంటప్పుడు ఒక గోవర్ధన గిరి ఎత్తడము అనేది అది ఒక సామాన్యమైన విషయం అన్నమాట. కానీ అది గోవర్ధన గిరిని ఎత్తి అక్కడ ఆయన చేయాల్సిన కర్మని ఆయన చూపించారు. ఆ విధంగా భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు కొన్ని కర్మలని మనం అనుసరించడానికి వీలుగా చేస్తారు. ఏ విధంగా మనము శ్రీరామచంద్రుడిని దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన మర్యాద పురుషోత్తముడు అంటే, ఎప్పుడు ఏ కర్మ చేసినా గాని ఆయన నుంచి మనం నేర్చుకోవడానికి ఏది వీలున్నదో, మానవ మాత్రుడు ఏ కర్మలైతే చెయ్యగలడో ఆ కర్మల్నే చేసి చూపించారనమాట. అంటే అది మనకు ఆ సామర్థ్యం లేకపోయినా, ఒక మనిషి అంటే కూర్చునే దగ్గర నుంచి నిలబడే దగ్గర నుంచి ఏ విధంగా మాట్లాడాలి, ఒక్కొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేశారనమాట రామాయణంలో. అది ఏ విధంగా ఉందంటే, అందుకని మొత్తము శ్రీరామచంద్రుడి జీవితం అంతా కూడా మనము నేర్చుకోవడానికి వీలుగా, మనకు అందుకని ఆదర్శ పురుషుడిగా ఉన్నారు. అంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవడం కోసమే, ఏ విధంగా ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలేసే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుడు. కానీ కృష్ణ భగవానుడు అలా కాదనమాట. ఆయన పూర్ణ పురుషోత్తముడు కృష్ణ భగవానుడు. ఆయన ఏం చేశారంటే, ఆయన జన్మ మొత్తం కూడా మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఆయన ఏం చేశారంటే, ఆయనను మనల్ని ఆయన వైపు ఆకర్షించడానికే ఆయన కర్మలన్నీ ఉన్నాయి. అంటే ఆయన ఒక మానవ మాత్రుడు చేయగలిగే పని ఏది చేయలేదన్నమాట. ఆయన ఏది చేసినా అమేజింగ్, ఎక్సలెంట్, అంతకు మించి చేయడానికి ఉండదు. అసలు అట్లా కూడా చేయొచ్చా అనిపిస్తుంది అనమాట శ్రీకృష్ణ భగవాన్ని చూస్తే. ఆయన కర్మలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎందుకు అంటే, మనం ఆయనతోని ఆకర్షింపబడితేనే అప్పుడు ఆయన దగ్గరికి మనకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఆయన భగవద్ధామానికి వెళ్ళి ఆయనతోని మనం అక్కడ ఉండాలి, ఆయన సేవ చేయాలి అనే కోరిక మనకు కలుగుతుంది అనమాట. ఎందుకు మనకు ఆ కోరిక కలగాలి? ఎందుకంటే మనం అక్కడి వాళ్ళమే, అదే అసలు మన ప్లేస్ అదే. కానీ ఇక్కడికి మనం చేసిన మన ఆలోచనల వల్ల, మన విద్యా అహంకారం వల్ల ఈ భూమి మీదకి వచ్చాం. మన ఆయన లక్ష్యం ఏంటిది? మన అక్కడికి తీసుకుపోవడం. అందుకని ఆయన జన్మ అంతా కూడా మనని ఆకర్షించడం కోసమే ఆయన కర్మలు చేశారు. అందుకని కృష్ణ భగవాన్ చేసిన కర్మల్ని చూసి మనం ఆరాధించడమే తప్ప ఒక్కటి కూడా అనుసరించలేము. అలాంటి భగవంతుణ్ణి మనం చివరి సమయంలో స్మరిస్తే మనం భగవంతుడి ధామానికి చేరుకోవచ్చు అని చెప్పారండి ఆ శ్లోకంలో. ఓకే, నైన్ అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? కామేశ్వరి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. కామేశ్వరి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ, వస్తున్నా. మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. మాతాజీ, ఇవాళ మనము చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎస్పెషలీ ఇవాళ ఏమైందంటే, ఈ లౌకిక ఆశలతో చాలా మంది ఏం చేస్తారంటే, చూపించుకోవడానికి కర్మలను చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. భక్తితో సేవ చేస్తే మాత్రమే దేవుడు కూడా మెచ్చుతాడు. అది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా
భక్తులు అయితే వాళ్ళు స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఏదో ఒక భౌతిక కోరికలతోని ఉండి వాళ్ళు భక్తిని చేస్తూ ఉంటారు. వీరి భక్తిని కూడా దేవుడు ఎప్పుడు స్వీకరించలేడు అని మనం ఇవాళ తెలుసుకున్నాము. వీరు శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళలేరు. ఎగ్జాంపుల్, ఈ దేవతలందరూ కూడా శుద్ధ భక్తుల కిందికి వెళ్ళలేరు అని తెలుసుకున్నాము. అయితే ఈ విశుద్ధ భక్తులు శుద్ధ భక్తులకి విశుద్ధ భక్తులకి కొంచెం డిఫరెన్స్ ఏంటి అని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. విశుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు ఎలాంటి కామేశ్వర మాతాజీ ప్లీజ్ సారీ, మీరు కొంచెం వాటర్ తాగండి మాతాజీ, మీకు బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సెట్ అయిపోయింది. సో విశుద్ధ వీళ్ళు ఏంటంటే శుద్ధ భక్తులు విశుద్ధ భక్తులు. అయితే విశుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భౌతిక కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కోరికల కోసమే చేస్తూ ఉంటారు. విశుద్ధ భక్తులకు మాత్రం కోరికలు అనేవి ఉండరు. వాళ్ళు కోరి విముఖంగా ఉంటారు. ఎప్పుడు కూడా భగవంతుని కోరికలు, భగవంతుని పైనే వాళ్ళ కోరిక ఉంటుంది. ఏ పని చేసినా భగవంతుని కోసమే చేస్తూ ఉంటారు. అయితే శుద్ధ భక్తులు దేవుని యొక్క అనుగ్రహం, ఏ పని చేసినా కానీ దేవుని యొక్క అనుగ్రహంతోనే కర్మలు చేస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఎలాంటి వాళ్ళని ఒప్పుకుంటాడు అంటే, వాళ్ళు ఎవరైతే నిష్కామ కర్మ అంటే విశుద్ధ భక్తులు ఎవరైతే కర్మలు చేస్తుంటారో వాళ్ళని భగవంతుడు యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారని తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ కర్మలు చేసినా, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క ధ్యానం కోసమే చేస్తారు, వాళ్ళ అనుగ్రహం కోసమే చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చైతన్య అంటే కొన్నిసార్లు దేవుడు ఆయన యొక్క లీలలను మనందరి లాంటి వాళ్ళ కోసం చెప్పడానికి కోసమే ఆయన కూడా అవతారం ఎత్తుతాడు. ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు. అదే విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి ఆశించరు అంటే, ఎగ్జాంపుల్ కొంతమంది గోస్వాములు కానివ్వండి, శ్రీల ప్రభుపాదులు కానివ్వండి, వాళ్ళెవ్వరు కూడా నేను నాది అనేది ఒక ఆలోచన లేకుండా వాళ్ళు భగవంతుని కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారు, సకామ భక్తులు. ఇక్కడ నిష్కామ భక్తులు, సకామ భక్తులు. ఈ సకామ భక్తులు ఏంటంటే లాభాపేక్ష ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదో ఒక కోరికలతోనే దేవుణ్ణి పూజిస్తారు. ఎగ్జాంపుల్ దేవతలు వీళ్ళు ఎప్పుడు అంటే, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే బీడు భూమి. ఏదైతే బీడు భూమిలో మనం ఏం వేసినా కానీ పంటలు పొలాలు రావు, ఎందుకంటే అది భూమి బీడుగా ఉంటుంది. వీళ్ళు అదే నిష్కామవాదులు. ఏం చేసినా కానీ వాళ్ళు భగవంతుణ్ణి పూజించరు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవంతుని నమ్మరు. మళ్ళీ వాళ్ళలో మొత్తం కూడా విద్యాహంకార ప్రభావం చాలా ఉంటుంది. అందుకనే వాళ్ళు భక్తులు కాలేకపోతుంటారు. అందుకనే భగవంతుడే ఈ వీళ్ళు కూడా భక్తులు కాకపోవడానికి కూడా కారణము నా వల్లే అని, అంటే అన్ని నేనే చేస్తాను, అన్ని నావే, నేనే అనే ఒక విద్యాహంకారం నుండి ఉన్నందువల్ల వీళ్ళకి ఏంటంటే ఈ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా భౌతిక లోకంలోనే ఉంటారు అనేది మనం తెలుసుకున్నాము. వీళ్ళు ముక్తి మార్గంలో వెళ్ళడానికి వెళ్ళలేరు. అయితే భక్తులు ఎవరైతే ఉంటారో, విశుద్ధ భక్తులైతే అన్ని కూడా దేవుడి కోసమే చేస్తున్నాము అని ఎలాంటి ఫలాలను ఆశించకుండా భక్తి చేస్తారు. అందుకనే భగవంతునికి చాలా ఇష్టమైన వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు విశుద్ధ భక్తులు అని మనం ఇవాళ తెలుసుకున్నాము. అంతేకాకుండా నేను చేసే ప్రతి ఒక్క కర్మ, మనం ఎలా అనుకోవాలి అంటే నేను చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతునికి మాత్రం ఇవ్వడాని కోసమే, ఆయనదే, ఈ ఫలితాలు కూడా ఆయనదే, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయనదే అని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం చాలా ఆనందంగా ఉంటాము. అదే విధంగా దేవాదిదేవుడు కూడా చాలా ఆనందంగా ఉంటాడు అని మనం తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేసినా కొంతమంది ఏమీ ఆశించకుండా, చాలా తక్కువ మంది ఆశించకుండా పనిచేస్తూ ఉంటారు, ఆశిస్తారు, ఏం చేసినా ఆశిస్తూ ఉంటారు. ఉదాహరణకి చాలా సంఘ సంస్థలు
అంటే రోటరీ క్లబ్ లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళ పేరు రావడం కోసం చాలా మంది కర్మలు చేస్తుంటారు. అలా చేసిన వాళ్ళకి ముక్తి జరగదు, మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కూడా కాదు. దాన్ని త్యజించి వాళ్ళు చేసే పనులన్నీ కూడా భగవంతుని కోసమే చేస్తున్నామంటే అది చాలా బాగుంటుంది, ఫలితాలను కూడా ఇస్తుంది అని మనం తెలుసుకున్నాము. మంచి ఒకవేళ దేవుడికి మనం ఏమైనా అర్పించాలి అనుకుని మంచి పనులు మనం చేయడం, మంచి పనులు మనం చేయాలి, అయితే మనం దాని గురించి ఎలాంటి ఫలితాలను ఆశించకూడదు. ఆశించి చేసినటువంటి ఫలితం మంచిది కాదు, అది మనకి ఏమైనా కావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉంటే మనకు వస్తుంది అని చెప్పారు. కొంతమంది ఆడంబరంగా చేస్తారు కానీ అందులో నామస్మరణ మాత్రం ఉండదు, భక్తి కొంచెం కూడా ఉండదు. అలాంటి వాటితో భగవంతుడు ఇంప్రెస్ కాడు అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కొంతమంది దేవాది దేవుడు యాక్చువల్లీ దేవుడు ఎంత గొప్పవాడు అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఎందుకంటే దేవాది దేవుడి యొక్క ఆంతరంగ శక్తి ద్వారా అంటే సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా దేవుడి యొక్క కృప వల్ల జరిగాయి. అయితే అలాంటి గొప్ప దేవుడు ఇంత సృష్టిని సృష్టించిన ఆయన కానీ ఆయన ఎప్పుడు కూడా గర్వపడడు, నేనే చేశాను అని మాత్రం అనడు. అయితే కొంతమంది అభక్తులు మాత్రం వీటన్నిటిని నంబరు, చిన్న పని చేసి కూడా వాళ్ళు పెద్ద ఇమేజిన్ని బిల్డ్ చేసుకోవాలని చూస్తారు. అలాంటిది భగవంతుడు అన్ని చేసిన ఆయన ఎలా చేయగలుగుతాడు, కానీ ఆయన అలా చేయడు. మనము మనుషులము కొంచెం అజ్ఞానంతో అభక్తులం కాబట్టి చిన్న పనిని కూడా చాలా పెద్దగా చేసి చూపించుకుంటాము, అది మంచిది కాదు అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని జ్ఞానం ఉంటేనే ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ భగవంతుని యొక్క లీలలు కానివ్వండి, భక్తి కానివ్వండి, భక్తియుత సేవ కానివ్వండి, పరమ భక్తుల గురించి కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏమి అంటే ఒకటే ఒకటి జ్ఞానం. మనకి భగవంతుని వద్ద గురించి జ్ఞానం ఉంటే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా మాతాజీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి భగవంతుడు అంటే కొన్ని మన గురించి కూడా భగవంతుడు కొన్ని లీలలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చిన్నతనం నుండి కూడా చాలా లీలలు చేసి మనలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అంటే మనకి ఆయన యొక్క లీలల గురించి ప్రభావితం చేయడానికి ఇవన్నీ కొన్ని చూపించడం అని కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది శ్రీరామచంద్రుని గురించి కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఆయన మర్యాద పురుషోత్తముడు, ఆయనను చూసి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అసలు మనం నేర్చుకోవాలంటే ఆయనలోని అన్ని గొప్పతనాలు కూడా మనము నేర్చుకుంటాము అని నేర్చుకోవాలి. ఆయన ఒక మర్యాద పురుషోత్తముడు, మళ్ళీ అందరికి మార్గదర్శకంగా ఎలా ఉన్నాడు అని శ్రీరాముని గురించి కూడా చూసి మనం నేర్చుకునేది చాలా ఉంది అని మనం తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. సత్యవతి మాతాజీ ఏమైనా ఒక పాయింట్స్ యాడ్ చేస్తారా? నేను ఏమైనా మిస్ చేసినవి ఉన్నాయి ఇవాళ? యాడ్ చేయడం కాదు కామేశ్వర మాతాజీ, అది మాతాజీ చెప్పారు కదా గర్భోదక తాయి కూడా రాసలీలని ఎంజాయ్ చేశారు ఆయన బాహ్య, అది మళ్ళీ చెప్పండి మాతాజీ, చాలా బాగుంది అది. అవును, యాక్చువల్లీ రెండోసారి అంటే మనకేమన్నా వస్తుందేమో అని. అవును మాతాజీ, అందులో మాతాజీ